ఆన్లైన్ ద్వారా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది బీజేపీ. వరుసగా వర్చువల్ సభలను నిర్వహిస్తోంది. జూలై 1న ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ప్రాంతీయ జనసంవాద్ ర్యాలీకి ఏర్పాట్లు చేస్తోంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. మోడీ ఏడాది పాలనపై జనసంవాద్ ర్యాలీలను నిర్వహిస్తోంది బీజేపీ. ఈ నెల 20న రాష్ట్ర స్థాయి జనసంవాద్ ర్యాలీని హైదరాబాద్లోని రాష్ట్ర కార్యాలయంలో జరిపింది. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో ప్రాంతీయ జనసంవాద్ ర్యాలీలకు ప్లాన్ చేస్తోంది. జూలై 1న సాయంత్రం 5 గంటలకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ప్రాంతీయ జనసంవాద్, రీజనల్ జనసంవాద్ ర్యాలీలను జరిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర సర్కార్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఆన్లైన్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది బీజేపీ నాయకత్వం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరగనున్న ఈ ప్రాంతీయ జనసంవాద్ వర్చువల్ కాన్ఫరెన్స్ లో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పాల్గొనున్నారు. కరోనాతో సభలకు బదులు వర్చువల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు తెలిపింది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. జూలై 1న సాయంత్రం 5 గంటలకు ర్యాలీ ప్రారంభం కానుంది. బీజేపీ రాష్ట్ర శాఖ ఫేస్బుక్, యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా రామ్ మాధవ్ అందించే సందేశం ఆన్లైన్లో కార్యకర్తలంతా వినాలని సూచించింది పార్టీ నాయకత్వం. రాష్ట్రానికి కేంద్రం అందించిన ఆర్థిక సాయం, సంక్షేమ పథకాలు, కరోనా పరిస్థితుల్లో తీసుకున్న చర్యలను రామ్ మాధవ్ వివరించనున్నట్టు తెలిపింది. వర్చువల్ సభలు విజయవంతమయ్యేలా వాటిపై పార్టీ కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది బీజేపీ.